సేమియా పాయసంకి కావాల్సిన పదార్థాలు షుగర్ సేమియా డ్రై ఫ్రూట్స్ కాజు తీసుకోవచ్చు ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కూడా తీసుకోవచ్చు పాలు ముందుగా తయారీ విధానం ఒక పాన్ తీసుకొని వాటర్ పోసుకోవాలి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాం ఇప్పుడు వాటర్ని హీట్ చేసుకోవాలి ఈలోపు ఇంకొక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నెయ్యి లేదనుకుంటే బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ నెయ్యి కరిగిన తరువాత డ్రై ఫ్రూట్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ జీడిపప్పుని ఇప్పుడు అదే ప్యాన్లో సేమియా కూడా మనం వేపుకోవాలి సేమియా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లో వేపుకున్న సేమియాని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి సేమియాకి కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి మీరు కొన్ని వాటర్ ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు మిల్క్ కూడా యాడ్ చేసేసాము మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి సో ఇలా తెర్లుతున్నప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటున్నాం మన టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా వేపుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా ఉడికించుకోవాలి అంతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే సేమియా పాయసం రెడీ